మా స్కూల్లో స్పేస్ గురించి చెప్పారు అందులో గురించి చెప్పారు అలానే సూర్యుడు గురించి కూడా చెప్పాడు బాబు నాకు చాలా నచ్చింది అనుకున్నా నేను ఎలా అయినా చూడాలనుకుంటున్నా రోజు చూస్తావు కదా చూసినా కూడా కొత్తగా చూస్తాను ఏంటంటుంది అది కాదు మూన్ అంటే మూన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా మూన్ పైన నడాలనుకుంటున్నా చాలా బాగుంటుంది కదా మూన్ దగ్గరికి ఎలా వెళ్ళడం ఒకసారి వెళ్దావా హైదరాబాద్ దూరం ఉంటదిరా ఏం మాట్లాడుతున్నావు నీకు ఈరోజు ఏం చెప్పారా మీ టీచర్ అందుకే అన్న మనం భూమి మీద వెళ్ళే స్పీడ్ కన్నా గాల్లో ఇంకా స్పీడ్గా వెళ్ళచ్చు అంటే మనం స్పీడ్ గా రీచ్ అయిపోతుంది అన్న ముందరికి ఎలా అయినా వెళ్ళాలి దానివన్న ఎలా అయినా వెళ్ళాలి నీకు తెలియట్లేదు నువ్వు మాట్లాడుకో నేనే మాట్లాడతా కదా చూడను అన్న ఇప్పుడు వచ్చేసి మాకు స్కూల్లో అయితే మొత్తం సోలార్ సిస్టమ్ గురించి చెప్పారు ప్లానెట్స్ గురించి చెప్పారు అలానే మోన్ గురించి కూడా చెప్పారు అన్న మోన్ వచ్చేసి తెల్లగా ఉంటుందంట అక్కడ చల్లకు కూడా ఉంటుందంట ఏమో దను అన్న ఒకసారి చందమామ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది నువ్వు చిన్నప్పుడు నాకు చందమామ రావే అని పాటలు పాడిందని ఒకసారి కూడా రాలి అను అన్న చందమామా ఈ సైనా చందమామ రాకపోతే మనమే వెళ్దాం అనుమాన ఎందుకంటే చందమామ చూడాలి ఎలాగైనా ఏంటి చందమామని చూస్తావా ఏంట నువ్వు అరే యారు ఈ బండి స్కిడ్ అవుతుంది రాబా ఈ బండి ఏంటబ్బా నీ వల్ల నీ మాటలకు మొత్తం బండి టైర్లు మొత్తం అరిగిపోయారా బా ఓ బ్రేక్లు కొట్టి కొట్టి ఒకసారి టైర్లు మార్పించాలి సించాన్ చందమామని చూడదాం ఇది ఆశామాసా కాదా సించాన్ ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ముందు మన టైర్ కి కొంచెం అంటే బాగా అరిగిపోయి కొత్త టైర్లు మార్పిద్దాం ఎందుకంటే ఎప్పటి నుంచో జారిపోతుంది ఈ మధ్య స్కిడ్ అయిపోతుంది రా బ్రేక్ కొడితే ఫాస్ట్ గా బ్రేక్ పడట్లేదు అరే ఇగో ఈ స్తంభాలు ఒకటే అడ్డంగా పడతారు అరే యారు ఈరోజు ఏమైనా షాప్స్ క్లోజ్ అయ్యేంటి ఎవరు లేరు

చిన్నప్పుడు అది రానప్పుడు ఎందుకు మమ్మల్ని పాడి పడతాను అన్న మమ్మల్ని మోసం చేస్తాను ఏ ఆగండ్రా ప్లీజ్ రా ఒక్క రోజు నన్ను వదిలేయండి రా బుర్ర తినకండిరా రా చందమామ దగ్గరికి ఎలా వెళ్తామరా ఒకసారి ఆగండి ముందు ఇతను ఏరే అరే ఇతనేంటి మెకానిక్ చేయమంటే కదా వదిలేసి వెళ్ళి చేసినట్టుగా ఓ ఇక్కడ ఉన్నారా హలో మాస్టర్ అయిపోయిందా ఇంకేమైనా ఉందో చెప్పండి ఇగో మీ డబ్బులు ఆల్రెడీ మీ అకౌంట్లో వేస్తాను చూడండి అరే లెగండి సార్ కొంచెం అయిందా లేదు చెప్పండి అయ్యా మొత్తం దీనికి క్లియర్ అయ్యా అంతా క్లీన్ అయిపోయింది చదివక మీరు వెళ్ళచ్చు ఇందాక నుంచి డోరీ మోహన్ గడ అడుగుతున్నాడు కదా దాని గురించి చెప్పు మన బండి కొత్తగా అయింది కదా ఇప్పుడు ఈ బండి మీద డైరెక్ట్ గా వెళ్ళిపోదా మోన్ కి సూపర్ గా ఉంటుంది అనువన్నా మోన్ కి వెళ్ళిపోదాం మీద నువ్వు అన్న ఆకాశం చూడు వావ్ ఏమన్నా ఉందా

అదిగోండి ఇందానికి స్కై బాగున్నారు కదా బయట నుండి స్కై చూడండి కానీ నా బుర్ర అయితే తినకండి ప్లీజ్ నన్ను వదిలేయండిరా రే ఆ మూన్ గురించి వాటి గురించి నాతో మాట్లాడకండ్రా ఒకళ్ళు చెప్పాను కదా మీకు ఆల్రెడీ కార్ తో వీటితో వెళ్ళాం రా స్పేస్ షిప్ ఉండాలి రాకెట్ ఉండాలి మనం దగ్గరికి వెళ్ళండి స్పేస్ షిప్ కూడా మనం స్పేస్ లోకి మాత్రమే వెళ్ళగలం రాకెట్ ఉంటేనే మనం ముందు దగ్గరికి వెళ్ళగలం సరే మీరు వెళ్ళండి నా తల తినకండి ప్లీజ్ నన్ను వదిలేబో రే తాటికైతా డోరిమోన్ ఏం నువ్వు చేస్తున్నారావు బాగా అడగాలిరా నేను అడుగుతున్నాను కనీసం అడగట్లేదు మనం వెళ్ళాలి ఎలా ఉంటుందో చూడాలి మూన్ మీద డాన్స్ లోయలరా మూన్ వాక్ చేయాలరా ఎలా అయినా మన మూన్కి వెళ్ళారా ఎక్కడ పెట్టుకున్నారా నేను చెప్పాను అర్థం అవట్లేదా మనం మూన్ మీదకి వెళ్ళాలంటే రాకెట్ కావాలంట రాకెట్ ఇప్పుడు మన దగ్గర లేదు కదా ఆల్రెడీ ఒక రాకెట్ అయితే లాంచ్ అయిపోయింది ఈ మధ్య చంద్రయాన్ త్రీ లాంచ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి రాకెట్లు కూడా లేవు ఇంకా మనకు ఛాన్స్ లేదురా ఏం చేస్తాం ఏం చేయలేం ఉండ డోరీ మన టీచర్ అది కూడా చెప్పారు కదా ఈ మధ్యనే చంద్రయాన్ త్రీ కూడా లాంచ్ అయిపోయింది చంద్రయాన్ త్రీ లాంచ్ అయినప్పుడైనా మన ఇద్దరం మాట్లాడేసి వెళ్లాల్సింది మూన్ దగ్గరికి చా ఇప్పుడు ఏం చేద్దాం నాకే తెలియదు అంటే నన్ను అడుగుతా వింటరా నాయన ఎక్కడ తగిలేవరా బాబు సరదాగా టీవీ చూద్దాం ఈ రోజు వత్తలో ముఖ్యాంశ మీ అందరికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈ సిటీలో ఉన్న ప్రజలందరికీ స్పేస్ లోకి వెళ్లే అవకాశం అది ఎలా అంటే సిటీలో ఒక అద్భుతమైన కష్టమైన టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీకి అయితే స్పేస్ లోకి ఛాన్స్ అయితే వచ్చింది ఇది కొంతమంది అరుదైన వాళ్ళకి మాత్రమే కానీ ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం ఇప్పటికి ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు వందల్లో వేలల్లో వస్తున్నారు జనాలు కానీ ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది కానీ ఇది చాలా కష్టమైన టాస్క్ వన్స్ కంప్లీట్ చేస్తే మాత్రం మీరైతే అయితే స్పేస్ లో ఇంట్లోకి వెళ్ళచ్చు చాలా మంచి అవకాశం ధను అన్న ఇప్పుడే మనం బయలుదేరదాం ధను ఏదో ఛాలెంజ్ అంట ఆ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేసిన తర్వాత మనం స్పేస్ లోకి వెళ్దాం చాలా మంచి ఆపర్చునిటీ ధను అన్న అసలు మిస్ ప్లీజ్ ధను అన్న రే డోరి మా చెప్పరా ప్లీజ్ రా ధను అన్న ప్లీజ్ ధను ఒక్కసారి ధను అన్న స్పేస్ లోకి వెళ్ళాలి రే చెప్పురా తాటికి వెళ్ళాడ నేనే మాట్లాడుతున్నా ధను అన్న ప్లీజ్ ధను అన్న వెళ్దాం ధను అన్న ప్లీజ్ ధను వెళ్దాం ధను చాలా మంచి అవకాశం ప్లీజ్ ప్లీజ్ రే ఏంట్రా తలకై తినేస్తారు బామ్మో నా తలలోపి ఖచ్చితంగా మీరు అన్నది చేయాలి లేకపోతే నా తల తింటూనే ఉంటారు అబ్బా నాకు ప్రశాంతత ఉండట్లేదు సరే గానీ రేపు ఉదయం వెళ్దామా రేపు వెళ్దాం వంకరమూ చేసుకుని ఇకి ఉంటదిలే సరే గానీ వెళ్దాం రండి ఎక్కండి కారు మాటలు బాగా మాట్లాడుతూ ఉంటారు రండి కారు ఎక్కండి అబ్బా నాకు ప్రశాంతత ఉన్నవట్లేదురా మీరు చెప్తేనే కదరా నాకైనా తెలిసింది పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మనం ఫామ్ సబ్మిట్ చేయాలంట చూసుకో నడు తనువన్న చూసుకో 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 ఏంటి తనువన్నది ఇప్పుడే అరే కార్ ఇప్పుడే కొత్త చేసి అరే అరే బాబు 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 ఏంటైనది మంచి నడపచ్చు కదా తనువన్న నీకు నడప మరి ఈ మీరు పెట్టే కోపం ఉన్న అనిపిస్తుందిరా సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా పోలీస్ స్టేషన్ కి ఎందుకు అగో పోలీస్ ఆల్్రెడీ వెళ్తున్నారు వాళ్ళ వెనకే వెళ్ళాలా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక మనం అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలి ఎందుకంటే చాలా డేంజర్ అంట ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందంట మనం అందుకే అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేద్దాం పదా ఫాస్ట్ గా అగోగు అక్కడ పోలీస్ అయిన ఉన్నాడు ఫాస్ట్ గా వెళ్దాం ప్రాణాలు పోయే ఆటలాడి స్పేస్ కి వెళ్ళడం ఏంట్రా ఎక్కడ తయారయ్యారేంటో సరే గానీ ఒకసారి మాట్లాడదాం హలో సార్ మేము ఈ స్పేస్ లోని వెళ్ళడానికి వచ్చాము అదే ఫామ్ ఏదో అన్నారు కదా ఫామ్ ఫిల్ చేయడానికి వచ్చాం ఒకసారి ఫామ్ గురించి మాట్లాడతారా ఓ ఫామ్ గురించి వచ్చారా సరే గానీ ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు మీ ముగ్గురే కదా ఓకే ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తాను మొత్తం మీ గురించి డీటెయిల్స్ అని చెప్పండి ఆ డీటెయిల్స్ మొత్తం చెప్పిన వాళ్ళు సెండ్ చేస్తాను ధనోండా నేను చెప్తా నాకు సార్ నా పేరు సించార్ నాకు వచ్చేసి 6 ఇయర్స్ సార్ నా పేరు డోరీమాన్ నాకు వచ్చేసి 7 ఇయర్స్ సార్ నా పేరు దను సో నాకు వచ్చేసి ఒక 10 ఇయర్స్ అనుకోండి ఏంటి బాబు నీకు 10 ఇయర్స్ ఆ చూడడానికి పందలాగా ఉన్నావ్ 10 ఇయర్స్ ఏంటి 10 ఇయర్స్ అంటే ఇప్పుడు నిజం చెప్పమంటారా సరే సరే 20 ఇయర్స్ ఓకే మీ అందరి ఫామ్ ని అయితే ఇప్పుడే సెండ్ చేశాను మీ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది మీకు ఒక ప్లేస్ చెప్తాను ఆ లొకేషన్ కి అయితే వెళ్ళండి అక్కడ మీకు ఒక ఆయన వస్తారు ఆయన మీకు దారి చూపెడతారు డైరెక్ట్

డోరీమోన్ చిన్న పిల్లల లాగా ఎగ్జైట్ అయిపోకరా సింపుల్ గా కూల్ గా రా నాలాగా చూసావా ఇప్పుడు మనం స్పేస్ లోకి వెళ్ళబోతున్నాం నేను అనుకున్న మాట చివరికి ఫైనల్ అయింది మనం పెట్టుకుంటే మామూలుగా ఉండదు నిన్ననే అనుకున్నాం ఈ రోజు స్పేస్ లోకి వెళ్తున్నాం అసలు అనుకోలేదు అన్న ఫాస్ట్ గా వెళ్దాం పదా ఆ లొకేషన్ దగ్గరికి మీరు సాధిస్తారు రా ఏమనుకుంటది సాధిస్తారు లేకపోతే నన్ను నుదులుతారా ఊపిరి కూడా తినేవారు నా తలకాయ తింటారు సరే ఎక్కడే లొకేషన్ ఎక్కడో ఇచ్చారు ఇక్కడ ఎక్కడ అంటారు ఇక్కడ లెఫ్ట్ లో చూపెడుతుంది కదా ఓకే లెఫ్ట్ కి వెళ్దాం ఇక్కడ ఎవరో వస్తారన్నారు రా ఆయనతో మాట్లాడితే ఆయన రూట్ చెప్తారు ఇస్తారు అన్నారు లొకేషన్ ఎక్కడికే ఇచ్చారు ఈ అర్ధంగా స్తంభాలు పెడతారు స్తంభాలు అలా ఏం పెట్టారు మనమే స్తంభాలకు అడ్డంగా వెళ్ళాలి రే నాకు సపోర్ట్ చేసి మాట్లాడకుండా ఓవర్ చేస్తున్నావు ఏంటో నువ్వు అరే ఎవరు వచ్చారు హలో సార్ ఆ ఇక్కడ ఏంటంటే మేము అది దీంట్లో ఏంటది అది ఏదో నేను చెప్తా నాకు తెలువనా నీకు చెప్పడం కూడా చేత కావట్లేదు సార్ ఏం ఆ స్పేస్ లోకి వెళ్ళడానికి మేమైతే ఫామ్ ఫిల్ చేస్తాం ఇక్కడ రమ్మన్నారు లొకేషన్ దగ్గరికి వచ్చాం మీరేనా మీతో మాట్లాడమన్నారా ఎద్దులో పెరిగావు గానీ చిన్న పిల్లలు చెప్తాను చేత కదేంటి మంచి మాట్లాడడం కూడా చేతలు కాదు దోనలా పెరిగావు గానీ సరే అక్కడ ఎదురుగా మెట్లు చూడకుండా ఆ మెట్ల మీదకి వెళ్ళి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు అక్కడికే జాగ్రత్తగా మొత్తం పెట్టుకోండి పారాషూట్లు వేసుకోండి సరేనా జాగ్రత్త మరి ఏమైందిరా ఓ ఎక్కడికి వచ్చావు ఇంతకి గాలు ఒరే ఏంట్రా ఇది స్టార్ట్ అని ఉంది నాకేం అర్థం కావట్లా సించాన్ ఇంతకి ఎక్కడికి వచ్చావరా నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు ఏదేదో చెప్పేసి నాకు ఎక్కడెక్కడికో తీసుకొచ్చావు ఇంతకి ఏదో నాకు అర్థం కావట్లేదు సించాన్ ఏంట్రా ఇది ఇక్కడ మనం ఎందుకు వచ్చాం గేమ్ ఆడడానికి వచ్చాం ఆ గేమ్ కనుక మనం గెలిచినట్లయితే మనం స్పేస్ లోకి వెళ్ళొచ్చు ఇక్కడ చూసావు కదా మొత్తం స్టార్టింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి అదిగో రైట్ సైడ్ లో స్పేస్ షిప్ ఉంది వావ్ ఆ స్పేస్ షిప్ ద్వారా మనం వెళ్తాం గాల్లోకి ఒకవేళ ఈ గేమ్ లో మనం గెలిచినట్లయితే అప్పుడు స్పేస్ లోకి వెళ్తాం అన్నమాట దానివల్ల ఎలాగైనా గెలవాలి నేను వెళ్తున్నా వెళ్తున్నా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి రే తాటికేతలడా నేను ముందు వెళ్తా కదా నువ్వు ఎందుకు ఇల్లో పెద్ద పొడింగా నువ్వు ఇంజా నీకు ఎంత ఇప్పుడు అతి కష్టమైన టాస్క్ చేస్తున్నాడు రా ఆ టాస్క్ చాలా కష్టం అటు ఇటు ఏ మాత్రం స్లిప్ అయినా కింద పడతాడు పారాచూట్ ఉంది కాబట్టి పర్వాలేదు కానీ నువ్వు సైలెంట్ గా ఉండు వాడినే మన మాట్లాడించుకోవాడిని సరేదా మరి అన్ని సార్లు చెప్పకు ఈ టాస్క్ నేనైతే ఈజీగా చేసేస్తాను మీరు అనుకున్నట్టుగా ఇది అంత ఈజీ కాదు చాలా కష్టమైన టాస్క్ సరే అరే యార్ ఎంత ఎత్తులో ఉన్నాను చూడండి గాల్లో ఉన్నాను

ఏ మాత్రం తేడా అయినా కింద పడిపోయినవండి పాము పాము జాగ్రత్తగా వెళ్ళాలి కిందన పడితే మళ్ళీ మన ఛాన్స్ పోతుంది మనిషికి ఒక ఛాన్స్ మాత్రమే ఇచ్చారు ఇచ్చారు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఏ మాత్రం స్లిప్ అయినా కిందన పడతాం జమ్ ఓకే మనం అయితే ఇక్కడికి వచ్చేసాం అన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే మెట్లు తిరిగి వెళ్తాం సరే డోరీ మా నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు వెళ్ళు చంచి అది ఓకే మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళండి ఇంకొంచెం మాత్రమే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఈజీగా వెళ్ళిపోతాం ఓకే మళ్ళీ వచ్చేసాం వచ్చేసాం డోరీ మా

ఓకే డోరిమాన్ సేఫేనా డోరిమాన్ డోరిమాన్ నేను సేఫ్ ఏ నేను సేఫ్ గానే ల్యాండ్ అవుతున్నాను సరే డోరిమాన్ ఎలాైనా నేను గెలవాలి ఎలాైనా గెలిచి కిందకి రావాలి అప్పుడు మనం స్పేస్ లోకి వెళ్ళాలి నేను సేఫ్ గా ల్యాండ్ అయిపోయాను ఈ కోసమే ఎదురు చూస్తున్న ధను అన్న మీరైతే స్పేస్ షిప్ తో రావాలి ప్లీజ్ ధను అన్న ఓడిపోవద్దు ఎలా అయినా గెలవాలి ధను అన్న ఈ డోరీ మోన్ గారికి ఏం తెలీదు నేను వెళ్తా ధను అన్న ఇప్పుడు చూడు సించాన్ గారు అడుగు పెట్టాడంటే మామూలుగా ఉండదు అనమాట అట్లుంటది మనతో మనం వేసే జంపలకి ఎక్కే ఎక్కడికి దూకే దూకిడికి మామూలుగా ఉండదు సించాన్ వస్తున్నాడు కాచుకోండి అదిగోండి అదిగోండి అక్కడ స్పేస్ షిప్ ఉంది ఆహా ఈ రోజు మేము స్పేస్ లోకి వెళ్ళబోతున్నాం ఎలా అయినా వెళ్ళాలి సించాన్ నువ్వు ధైర్యంగా వెళ్ళాలి ధైర్యం తెచ్చుకో సించాన్ నీకేం కాదు ఇప్పుడు వచ్చి ఇంచాన్ నడుచుకుంటా స్పీడ్ గా వెళ్తాడు అరే స్పీడ్ గా వెళ్ళదు స్లోగా వెళ్తాను స్పీడ్ గా వెళ్తే మళ్ళీ అయిపోతాం ఓకే రైట్ సైడ్ లో స్పేస్ ఉంది నేను ఇప్పుడు గాలిలోకి వెళ్ళబోతున్నా స్పేస్ లోకి జంప్ చేసి ఇంచాన్ మళ్ళీ మెల్లగా చూసుకో ఏ మాత్రమైనా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది నన్ను వన్నా మీరు ఎవరు కంగారు పడకండి డోరిమాన్ నువ్వు అక్కడే ఉండు నేను కూడా నీ దగ్గరికి నీ దగ్గరికి రానలే స్పేస్ షిప్ తో వస్తాను డైరెక్ట్గా ఓకేనా ఓకే జంప్ అయితే చేసేస్తాను అన్న ఇప్పుడు చూడు సించాన్ సింఛాన్ చారిపోతున్నావు సించాన్ చూసుకో ఎడ్జ్ మళ్ళీ కింద పడతాం మళ్ళీ జంప్ చే జంప్ ఓకే వచ్చేసాం సేఫ్గా మళ్ళీ మళ్ళీ మనమైతే జంప్ చేయాలి ఎలా అయినా ఓకే త్రీ టూ వన్ జంప్ ఓకే మళ్ళీ వచ్చేసాం ఎలా అయినా consumali save the land of ali 3 2 1 jump sing jan okay safe. సేఫ్గా వచ్చేస్తాం గాయస్ ఇప్పుడైతే మనం ఎలాగైనా పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు మాత్రమే మమ్మల్ని చూడగలుగుతున్నారు ధను అన్న ఎలా ఎవరు చూడలేకపోతున్నారు అందుకే మీతో నేను మాట్లాడుతాను ఓకే ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాము ఇంతకీ అరే యార్ ఇదేంటిది ఇలా ఉంది ఇక్కడ అమ్మ బాబో ఇక్కడ టైర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ టైర్లు కార్నర్ నుంచి నడవాలి లేకపోతే మనకి కింద పడిపోయే అవకాశం ఉంది ఇక్కడ కన్నాలు కూడా ఉన్నాయి అరే అరే జారిపోతావు శించాను సించాను జారిపోకు జారిపోకు ఇంకొక అడుగుడిపోయి బేస్ట్ అయిపోతావు అమ్మయ్య ఓకే ఇంకొచ్చే ముందుకొస్తే అరే జారిపోతాను అమ్మో జారిపోయేలా ఉన్నాను అమ్మయ్యా వచ్చేస్తాను పద సించాన్ మెల్లగా నడు కూల్ గా ఓకే 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 అమ్మా నువ్వు చేయలేదు ఇప్పుడు చూడు సింఛన్ గడి మ్యాజిక్ ఇలా అంటే అలా ఎక్కేస్తా దూకేస్తా అన్ని మనకి చాలా ఈజీ ఓకే పద పద అసలు ఎక్కడ ఆగద్దు ఆగితే మళ్ళీ కష్టం అనమాట ఓకే ఇప్పుడు దీనిపైనైతే మనం జంప్ చేద్దాం వచ్చేస్తా స్పేస్ షిప్ నీ దగ్గరికి వస్తున్నా నీ దగ్గరలోకి వచ్చేస్తున్నాను ఓకే ఓకే వచ్చేసాము సగం వరకు అయితే వచ్చేసాం అనమాట ఇంకొచ్చి ముందుకెళ్తే సరిపోతుంది ఏ మాత్రం కొంచెం తేడా అయినా సరే కిందనైతే పడిపోతాం అది కూడా చాలా ఎత్తుంది కానీ ఏం కాదు మనకి ఎలా అయినా స్పేస్ షిప్ ని పొంది మనం అయితే వెళ్ళాలి ఓకే మనమైతే ఇంకా లేట్ చేయదు ఇంకా జంప్ చేద్దాం ఓకే జంప్ అమ్మో జారిపోయేలా ఉన్నానే ఏం కాదు ఇప్పుడైతే మనం స్పేస్ షిప్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం ఓకే ఎయిర్ షిప్ ఉంది ఇక్కడ కానీ ఈ ఎయిర్ షిప్ తో మనం అయితే స్పేస్ లోకి వెళ్ళాం కాబట్టి మనకి స్పేస్ షిప్ కావాలి బేసిక్ మనకు కావాలంటే టాస్క్ ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి ఇన్ఛాన్ యూ కెన్ డూ ఇట్ ఓకే చూసారా ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లడికి ఎలా చేస్తున్నాడు అన్ని మనం ఇలా అనుకుంటే అలా చేసేగలుగుతున్నాం అనమాట ఓకే మళ్ళీ గెలుపుదాం త్రీ టూ వన్ జంప్ ఓకే మనం అయితే గా వచ్చేస్తాం అమ్మ పడ్డానే ఓకే గాయస్ మళ్ళీ ఇంకొకసారి మనం దీనిపైన జంప్ చేసి సరిపోతుంది కానీ ఇప్పుడు మనం ఎక్కడ జంప్ చేద్దాం ఓకే డైరెక్ట్ గా సెంటర్ లోనే జంప్ చేద్దాం ఓకే చూసుకో మీరు ఈ సింఛాన్ తో ఉన్నారు కాబట్టి నాకైతే అస్సలు భయం లేదు గాయస్ ఇప్పుడు మీరు చూస్తారు కదా మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట స్పేస్ షిప్ దగ్గరికి ఇంకొన్ని మాత్రమే ఉన్నాయి ఆ టాస్క్ చేసినట్లయితే స్పేస్ షిప్ దగ్గరికి మనం అంటే అలా వెళ్ళిపోయి డైరెక్ట్ గా మనం స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చు ఓకే ఇది కొంచెం అటింగ్ వెళ్ళమ్మా అటింగ్ వెళ్ళి ఓకే వెళ్ళిపోయింది ఇక మనం ముందుకి మూవ్ అవుదాము సించాన్ నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు సించాన్ ఈ గడితో పెట్టుకుంటే మా మామూలుగా ఉండదు అదే అదే ఇక్కడ నుంచి మనం జారుతామేమో జారేలా ఉందే ఓకే మనమైతే మెల్లగా తగాలి నన్ను నువ్వే కంగారు పడద్దు డోరిమా మీరే కంగారు పడకండి ఎందుకంటే ఈ సించన్ గడ్ ఉన్నాడు కదా ఓకే మనమైతే సేఫ్గా ల్యాండ్ అవ్వాలి గాయస్ ఓకే ఫైనల్లీ మనమైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయామనమాట ఇప్పుడు మెల్లగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి అటు ఇటు అసలు చూడొద్దు చూస్తే మనకి చాలా భయంకరమే ఉందనమాట ఇక్కడైతే మనకి అడ్డం లేదనమాట అరే ఇక్కడ ఉందే దీనిపైకి ఎక్కలా ఏంటి ఓకే మనం ఓ ఓహో ఈజీగానే ఎక్కేస్తున్నాం జారిపోతామే అనుకున్నాను దీని మీద నుంచి జంప్ చేయాలి ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకో క్యాన్ ఉంది అన్నమాట దీనిపై నుంచి కూడా జంప్ చేసేసాం ఓకే కిందకు వచ్చాం ఇంకా ముందుకి కొంచెం మాత్రమే ఆ పేర్ షీట్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాను పేర్ దగ్గరికి వచ్చేస్తాను మన పడిపోయి అన్న పడిపోయినా పడిపోయింది అన్న అరే యార్ దను అన్న ఎలా అయినా మిస్ చేయద్దు దగ్గరికి వచ్చి పోయిందను నాకు అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అను అన్నా ప్లీజ్ సరే ధనువన్న నేను సేఫ్గా ల్యాండ్ అవుతున్నా నువ్వేం కంగారు పడకదు కానీ ధనువు అన్న ఎలా అయినా నువ్వు కంప్లీట్ చేయాలి మనకి స్పేస్ షిప్ కావాలి ధను స్పేస్ షిప్ వచ్చినట్లయితే ఈజీగా మనకు క్రాస్ చేయొచ్చు ధను అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మన టైం వచ్చిందనమాట ఇప్పుడు మన పవర్ చూపెడదాం ఓకే డోరిమోన్ సిన్ మీరేం కంగారు పడకండి గాయస్ ఇప్పుడు మనం ఎలా అయినా టాస్క్ ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇది కంప్లీట్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట వీళ్ళు తల్లొప్పు మళ్ళీ మనకు ఉండదు లేకపోతే డైలీ నన్ను తినేస్తారు స్పేస్ స్పేస్ అని నాకు నిద్ర పట్టనివ్వట్లేదు వీలైతే ఓకే గాయస్ మనమైతే కొంచెం ముందుకైతే వచ్చామన్నమాట మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం అరే సించ్ గారు గాడు చాలా బాగానే చేశారు సో మనం కూడా జాతిగా చేయాలి లేకపోతే మనం కిందన పడతాం వాళ్ళ చిన్నోళ్ళైనా చాలా బాగా చేస్తారు మనం చేయాలి వామ్మో ఇక్కడ పడ్డాను కాబట్టి పర్లేదు కిందన పడితే మాత్రం మళ్ళీ నా పడిపోయేలా ఉన్నానే అస్సలు పడద్దు ఆ చిన్నోళ్ళు బాగానే వెళ్ళారు కానీ నేను ఏంటబ్బా అరే నా పారాచూట్ యూజ్ చేశాను అంటే పారాచూట్ మళ్ళీ నేను యూజ్ చేయలేను కిందన పడిపోతే మళ్ళీ నేను అయిపోయినట్టే ఇలా అయినా కిందన పడకూడదు గాయస్ నా పారాచూట్ ఉన్న బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను వామ్మో అయిపోయిండీ జస్ట్ మిస్ ఓకే దీని పైకి అయితే వెళ్దాం చాలా స్పీడ్గానే వచ్చాం కానీ జారిపోతున్నాం అనమాట అసలు జారిపోవద్దు నా పారాషూట్ ని అనవసరంగా పడేశాను కూడా కింద ఇప్పుడు కింద పడితే మాత్రం నేను నుజ్జు నుజ్జు అయిపోతామో జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్ మనకి ఇంకో ఛాన్స్ కూడా లేదు మనల్ని కాపాడే నాదురే లేడా ఓకే మనం మనల్ని కాపాడుకోవాలంటే ఎలా అయినా ఈ టాస్క్ అయితే మనం కంప్లీట్ చేయాలి ఓకే మెల్లగా ముందుకు వెళ్ళదను నీకేం కాదు నేను వెళ్తున్నా వెళ్తున్నా మీరు అలానే ఉండండి ఓకే మనమైతే ముందుకు వెళ్దామా పోతు ఇదేంట్రా బాబు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి కానీ మనం అసలు ఆగద్దు అసలు పడుతున్నావు కాబట్టి పర్వాలేదు పడితే మాత్రం ఓ ఓ ఓ ఏంట్రా అన్ని సార్లు పెడుతున్నాం మరి కళ్ళు తిరిగేస్తున్నా ఏం చేస్తాం గాయస్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ముందుకు వెళ్దాం ఓకే ఎదురుగా ఏదో ఉందన్నమాట స్పేస్ షిప్ కానీ మనం అయితే అసలు అసలు ఆగద్దు అసలు ఆగద్దు అసలు ఆగద్దు ముందు పద 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 ఓకే ఓకే గాయస్ మనం అయితే గా పర్వాలి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట ఇంకొంచెం మాత్రం వచ్చేసి ఇందాక ఎక్కడ పడిపోయినట్టుగా ఉన్నాడు డోరిమాన్ మన వచ్చేసి మెట్ల పడిపోయారు కదా నేనైతే ఇక్కడి వరకు వచ్చానంటే అది చాలా స్పీడ్గా వచ్చేసా అబ్బా వాళ్ళకన్నా వాళ్ళు చిన్న చాలా బాగా చేశారు కానీ మనమైతే అసలు ఛాన్స్ ని వదులుకోకూడదు ఎందుకంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి మీకోసం కాకపోయినా మీరు తల తినకుండా ఉండడానికి నేను చేయాలి ఖచ్చితంగా లేకపోతే నాకు డైలీ నిద్ర అయితే అసలు ఉండదు గాయస్ మనం ఎలా కంప్లీట్ చేయాలి మీరు కూడా కోరుకోండి కంప్లీట్ చేయాలని గాయస్ మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నేను ముందుకెళ్ళడానికి బూస్ట్ అయితే వస్తుందన్నమాట అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఓకే వచ్చేసాను వచ్చేసాను ముందుకైతే వచ్చేసాను వచ్చేసాను ఆల్మోస్ట్ వచ్చేసాను సించన్ గడ్ ఎందుకు ఎక్కడ అయిపోయాడు అమ్మయ్య తిన్నంగా ల్యాండ్ అయ్యమనమాట సించన్ గడ్ ఎందుకు అయిపోయాడు వామ్మో రెక్కలు 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 కళ్ళు మూసుకుని వెళ్ళిపో ముందుకి అసలు ఆగద్దు ఊపిరి బిగబట్టు ఓకే గాయస్ కిందనైతే మాత్రం చూసుకోండి అరే కిందనైతే అసలు చూడకండి చూస్తే మళ్ళీ కలు తిరిగి వచ్చేసాను వామో వామో ఇది ఇంకా అటు తోసేసేది నన్ను జస్ట్ మిస్ ఓకే వచ్చేసామా గాయ్స్ వచ్చేసినట్టుగా ఉన్నాం అరే అదిగోండి స్పేస్ షిప్ వామో గాలిలో ఉంది స్పేస్ షిప్ ఓకే గాయస్ జారుతున్నా 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 కిందకి 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 వచ్చేసా వా ఏమన్నా ఉందా స్పేస్ షిప్ ఫస్ట్ టైం చూస్తుంది స్పేస్ షిప్ అదే యుఎఫ్ఓ గా యూఎఫ్ఓ ద్వారా మనమైతే గాల్లోకి వెళ్ళిపోవచ్చు ఓకే ఇంకా అదే డోర్ మందించారు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి ఆల్రెడీ గెలిచాం కాబట్టి మేము ఆటోమేటిక్గా పైకి వచ్చేసి

స్పేస్ షిప్ లోకి వచ్చాం అరే లోపల చూడు ఎంత బాగుందో వామ్మో మనం గాల్లో ఉన్నాం ఇప్పుడు స్పేస్ లోకి అయితే వెళ్ళొచ్చు డోరీ మోహన్ సిన్ ఫస్ట్ టైం ధను అన్నా స్పేస్ షిప్ లోకి వెళ్ళినాం వామ్మో మనం గాల్లోకి వెళ్తున్నాం ధను అన్నా ఇంకా లేట్ చేస్తున్నాం ఏంటి పాస్ గా మనం స్కై లోకి వెళ్దాం స్పేస్ లోకి వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాం లేట్ చేయక ధను అన్నా ఇంకా పైక్ తీసుకెళ్ళి మమ్మల్ని ముందు కిందనున్న అందం చూడండిరా మన భూమి ఎంత బాగా కనబడుతుందో చాలా బాగా కనబడుతుంది ఎప్పుడు కూడా విమానంతో కూడా ఇంత హైట్ అయితే రాలేదు సూపర్ కదా అరే యారు ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందా నాకైతే మాత్రం అలా

అరే వైజాగ్ హైదరాబాద్ కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల ఉంటది ఎలా వెళ్తాం ఆగండి కొన్ని రోజులు టైం పడుతుంది మీరేం గావర పడకండి మీకు మూన్ చూడాలని ఉందా లేకపోతే సన్ చూడాలని ఉందా ఇప్పటికే చాలా ఎత్తులోకి వెళ్తున్నాం చెప్పండి ఇక్కడేమైనా ఏలియన్స్ ఉంటారంటావా మనం గాల్లోకి చాలా వచ్చేసాం కదా మా టీచర్ చెప్పింది స్పేస్ లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంట అది ఇంకా ప్రూవ్ అవ్వలేదంట ఒకవేళ ఇక్కడికి మాత్రం అయిపోతుందను అన్న ఇప్పటికి మనకి ఏం కనబడట్లేదు మొత్తం స్పేస్ లో ఉన్నాం కదా నక్షత్రాలే కనబడుతున్నాయి కనీసం ఏలియన్స్ అని ఇప్పుడు నాకు మొత్తం ఎందుకు భయపెడుతున్నారు మనం సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా ఇంటికి రే ఇప్పుడు మూన్ వరకు అయితే వెళ్ళాం ఇది మీకు ఆల్రెడీ చెప్పాను రాకెట్ కాదు రాకెట్ అయితే మూన్ వరకు వెళ్లొచ్చు ఇది స్పేస్ షిప్ కాబట్టి మనం ఓన్లీ స్పేస్ వర్క్ మాత్రమే వెళ్ళగలం ఇగో ఇదైతే స్పేస్ అనమాట స్పేస్ ని చూసారా నచ్చిందా స్పేస్ బాగుంది కానీ ఇప్పుడు చందమామ దగ్గరికి వెళ్ళడం మీకు కూడా తెలుసు కదరా మనం ఆల్్రెడీ చెప్పాను కదా ఓన్లీ స్పేస్ షిప్ లో మనం ఓన్లీ స్పేస్ వరకు వెళ్ళగలం రా మూన్ వరకు వెళ్ళలేం సరిపోదు పెట్రోల్ అదవుతుందా నరుణ్ నిజంగా నాకు అయితే స్పేస్ చాలా నచ్చింది నరుణ్ చూడడానికి చాలా బాగుంది ఎంతో ప్రశాంతంగా ఉంది నరుణ్ ఇక్కడ ఏం చేద్దాం అయితే ఇక్కడ చేయడానికి చూడడానికి ఏమ ఉండదురా అదుగో అదుగో అసలు ఆల్్రెడీ సించన్ గారు చెప్పాడు కదా ఏలియన్స్ అని కంపనీస్ అల్గాటి రావు కదా నరుణ్ ఏలియన్స్ గురించి పక్కన పెట్టు కానీ ఇప్పుడు ਕਿnde కలేళ్తాం పెట్రోల్ అయిపోతే ఆ